జయశంకర్, భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ బరాజ్కి భారీగా వరద పోటెత్తింది. బరాజ్లో పూర్తిగా 85 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల చేశారు. ప్రాజెక్టుకు ఆనుకుని ఉన్న లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే మా ప్రతినిధి వేణు ప్రస్తుతం మేడిగడ్డ బరాజ్ దగ్గర ఉన్నారు, అక్కడ పరిస్థితిని అందించడానికి. ఏంటి బరాజ్ పరిస్థితి ఎట్లా ఉంది వేణు? అంటే చక్రి, రోజు రోజుకు ఎగువన కురుస్తున్న వర్షాలకు తోడు భూపాలపల్లి జిల్లా వ్యాప్తం కూడా అధిక వర్షపాతం నమోదవుతుంది. సాధారణ కంటే కూడా అత్యధిక వర్షపాతం భూపాలపల్లి ములో నమోదవుతుంది. సో ఇందుకు నిన్నటి నుంచి ఇప్పటి వరకు 100,000 క్యూసెక్ల వరద పోటు పెరిగింది. ప్రస్తుతానికైతే ఉదయము 9 గంటలకు 395,000 క్యూసెక్ల వరద నీరు వస్తుంది. అయితే అంతకంతా కూడా ఆ వరద పెరుగుతుంది. దీంతో పూర్తిగా ఇప్పటికే ఫ్రీ ఫ్లో మూమెంట్ 85 గేట్లు లిఫ్ట్ చేసి వచ్చిన వరదను కూడా దిగకు వదులుతున్న నేపథ్యం లోపల ప్రస్తుతానికైతే ఆ వరద నీరు కొంత అంటే 400,000 క్యూసెక్ లోపే ఉండడంతో కూడా కొంత ఎటువంటి ఇబ్బందులు అయితే కలగట్లేదు. కానీ ఈ వరద మరో 2 రోజుల పాటు ఇదే అత్యధిక వర్షపాతాలు నమోదవుతాయి అంటూ వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యం లోపల వర్షపాతం పెరిగితే మాత్రం పూర్తిగా వరద పెరుగుతుంది. దాంతోపాటు ఎగువ నుంచి కూడా భారీగా వరద వస్తుంది. కాబట్టి 10,000 పైగా క్యూసెక్ల వరద వస్తే బ్యారేజ్ దగ్గర ఎటువంటి డ్యామేజ్ జరుగుతుంది ప్రస్తుతం అధికారులు అయితే నిత్యం పర్యవేక్షణ మినిట్ టు మినిట్ అప్డేట్ పర్యవేక్షణ అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక దాంతోపాటు భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా సరాసరి 71 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అందులో మలహర్రావు మండలం లోపల 120 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం జిల్లాలో నమోదైంది. అక్కడ తాడిచెర్ల ఓపెన్ క్యాస్ట్ గన్తో పాటు భూపాలపల్లిలో ఉన్నటువంటి కాకతీయ 1 KTK 1 KTK 2 రెండు మొత్తంగా 3 ఉపరితల గనుల లోపల కూడా బొగ్గు ఉత్పత్తి కూడా నిలిపివేయడం జరిగింది. ఇక కాళేశ్వరం పుష్కర ఘాటుకు వద్ద ఇప్పటికీ 8.83 మీటర్ల ఎత్తుతోని అటు వరద కూడా ప్రవహిస్తుంది, గోదావరి ప్రవహిస్తుంది. దీంతో అక్కడ ఎవరిని గోదావరిలోకి వెళ్లకుండా ప్రస్తుతం అయితే అధికారులు ఆంక్షలు కూడా విధించారు. భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఇదే వర్షాలు కురిస్తే మాత్రం దాదాపు మలహర్రావు అదేవిధంగా తాడిచెర్లకు సంబంధించిన గ్రామాలన్నిటి కూడా రాకపోకలు నిలిచే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి అధికారులు జిల్లా యంత్రాంగం అంతా కూడా పూర్తిగా అప్రమత్తతోని చెరువుల వద్దకు ఎవరిని వెళ్లకుండా చూడాలంటూ కూడా ఇప్పటికీ ఆంక్షలు జారీ చేసి పోలీసుతో పాటు రెవెన్యూ యంత్రాంగం కూడా పూర్తిగా అత్యధిక వర్షాలు పడి ఇబ్బంది తలెత్తకుండా చూడడానికైతే సిద్ధంగా ఉన్న పరిస్థితి. ఇక ములుగు జిల్లాకు వద్ద ములుగు జిల్లాలో రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద 6 మీటర్ల వద్ద గోదావరి ప్రవహిస్తుంది. దీంతో మరో 3 మీటర్లు ప్రవాహం పెరిగితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. దీంతో పాటుగా వాజేడు మండలంలో ఇప్పటికే బోగత అయితే పూర్తిగా పరవలు తొక్కుతుంది. కాబట్టి అక్కడికి నిన్న మధ్యాహ్నం నుంచి సందర్శకులను కూడా పూర్తిగా నిలిపివేశారు. బోగతకు ఎవరు రావద్దంటూ కూడా పోలీసులు అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు కూడా ఆంక్షలు విధించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతోపాటు నిన్న ఆలుబాక వద్ద చేపల వేటకు వెళ్ళినటువంటి ఒక రాజు అనేటువంటి వ్యక్తి అందులో గల్లంతయ్యాడు. ప్రస్తుతం ఇంకా ఆయన మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఏటూరు నాగరం మండలం లోపల కూడా గోదావరిలో చేపల వేటకు వెళ్ళి ఉదయమే సురేష్ అనేటువంటి మరొక వ్యక్తి కూడా మృతి చెందాడు. అంటే వరద అంతకంతకు పెరుగుతుంది, అంచనాలు వేసే పరిస్థితి లేదు. ఉధృతంగా రావడంతో కూడా జాలర్లకు కూడా అంతు చిక్కకుండా అందులో కొట్టుకుపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. దాంతోపాటు అటు ఏటూరు నాగరము మంగపేట రెండు మండలాల్లో కూడా అటు గోదావరి సంబంధించిన బ్యాక్వాటర్ వచ్చే అవకాశం ఉండడంతో కూడా మంత్రి సీతక్క ఇప్పటికే జిల్లా అధికారులను పోలీసులను కూడా అప్రమత్తం చేశారు. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా వరద పెరిగితే గ్రామాల్లో ముంచెత్తే అవకాశం ఉండడంతో వారందరినీ తరలించడానికి పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలంటూ ఆమె అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా ఈ రెండు ఏజెన్సీ జిల్లా లోపలనే ఈ వరద యొక్క ఎఫెక్టు దాంతోపాటుగా ఈ ప్రభావితమయ్యేటువంటి గ్రామాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి రెండు జిల్లాల మీదనే ప్రధానంగా ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఇక మిగతా 3 జిల్లాలు చూసుకుంటే జనగామ, మహబూబాబాద్, వరంగల్ హన్మకొండ చూసుకుంటే సాధారణ వర్షపాతమే నమోదైంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 4,600 పెద్ద చెరువుల లోపల ఇప్పటికే 2,000 చెరువులు దాదాపు 90% నిండుకున్నాయి. ఇక ఈ 2 రోజులు వర్షాలు కురిస్తే ఈ 4,000 చెరువులు కూడా పూర్తిగా నిండుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా మరో 2 రోజులు కూడా ఇట్లాగే వర్షాలు ఉంటాయి. అదేవిధంగా రెడ్ అలర్ట్ అటు భూపాలపల్లి ములుగు జిల్లాలకు హన్మకొండ వరంగల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఉన్న నేపథ్యం లోపల పూర్తి యంత్రాంగం అయితే అటు టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ఏర్పాటు చేసింది. ఎట్లాంటి ఇబ్బందులున్నా వరద వచ్చేటువంటి అవకాశాలే ప్రాంతాల లోపల లోతట్టు ప్రాంతాల లోపల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచనలు జారీ చేశారు. మరో 2 రోజుల లోపల ఇటు వరంగల్, హన్మకొండ, జనగామి జిల్లా లోపల కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడానికైతే ప్రభుత్వ అధికారులు సిద్ధంగా ఉన్నారు. మొత్తంగా చూడాలి, ప్రధాన
ప్రధానంగా ఏజెన్సీ ఆ గోదావరి ఒకటి మాత్రమే ఇక్కడ ముంపు గుర్చేసేటువంటి ఆ నది కావడంతో అటు ఏజెన్సీ పరివాహక ప్రాంతాలు గోదావరి పరివాహక ప్రాంతాలపైనే ప్రభుత్వం అయితే మినిట్ టు మినిట్ అప్డేట్స్ అక్కడ ఒక 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఆ యొక్క వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ముంపు గురయ్యే గ్రామాలు అదేవిధంగా బ్యాక్ వాటర్తో ఆ గురయ్యే ముంపు గురయ్యేటువంటి గ్రామాల పరిస్థితి ఏందనే దానిపై ఎప్పుడూ అప్డేట్ తీసుకుంటాము. సో చూడాలి ఓవరాల్గా ఈ 2 రోజుల పాటు కూడా పూర్తి అప్రమత్తత ఉండాలంటూ కూడా ప్రభుత్వం సూచనలు అటు జారీ చేసిన నేపథ్యం లోపల అధికార యంత్రాంగం అంతా కూడా తోడతట్టు ప్రాంతాల ప్రజల సంరక్షణ కోసమే చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. చక్రి రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వేణు.